नमस्ते तोट त्रिमूर्तुलु जनसेन जेंडा कप्पुकोबोतुन्नारा गतंलो प्रजाराज्यम अनुभवालु त्रिमूर्तुल एंट्री की प्लस अवुताया जनसेन कूडा त्रिमूर्तुल कोसम सीरियस गा ट्राई चेस्तुंदा तोट जनसेनलोकी वस्ते तूर्पुलो पार्टी मरिंत बलोपेतमवुतुंदा इदि केवलं प्रचारमेना लेकुंटे तोट निजंगाने पवन तो टच लोकी वच्चारा वाच दिस R24 स्पेशल త్వరలోనే జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో చాలా రోజులుగా సీరియస్ ప్రచారం నడుస్తుంది. ఇంతకీ ఆ ఎమ్మెల్సీ ఎవరు అంటే తోట త్రిమూర్తులు. తూర్పు గోదావరి జిల్లాలోని బలమైన కాపు సామాజిక వర్గం నాయకుడు. ఆయన గతంలో ప్రజారాజ్యంలో కూడా చేరి పనిచేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. ఇక టీడీపీలో సీనియర్ నేతగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. ఆయన 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన వెంటనే జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులకు పట్టుంది. ఆయన ఇప్పటికీ 3 దశాబ్దాలుగా బలమైన నేతగా ఉన్నారు. 1994లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎక్కువ సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. రామచంద్రపురంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలలో ఆయన ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడికి రామచంద్రపురం టికెట్ ఇవ్వడానికి వైసీపీ అంగీకరించిందనేది ప్రచారంలో ఉన్న మాట. ఇక తోట త్రిమూర్తులు తూర్పులో మొత్తం గెలిపించాలని కూడా పార్టీ కీలకమైన బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఇలాంటి సమయంలో తోట త్రిమూర్తులు జనసేనలో చేరుతారని ప్రచారం నడుస్తుంది. ఇది కేవలం పుకారు లేకంటే తోట త్రిమూర్తులు నిజంగానే పవన్ వైపు చూస్తున్నారా అన్నదే ఇప్పుడు చాలా మందికి వస్తున్న సందేహం. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. గోదావరి జిల్లాలో చూస్తే ప్రస్తుతం జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని అంటున్నారు. దాంతో చాలా మంది నాయకులు జనసేన వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో తోట త్రిమూర్తులు కూడా జెండా మార్చేయవచ్చు అన్న టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది. గోదావరి జిల్లాలో జనసేనకు తోట త్రిమూర్తులు వంటి బలమైన నాయకులు కనుక జట్టు కడితే అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. జనసేన పార్టీకి జనంలో ఇమేజ్ ఉన్నా సరైన లీడర్షిప్ అయితే లేదు. గ్రౌండ్ లెవెల్లో గట్టి నేతలు నిలబడితే జనసేన జెండా నిక్కసుగా నిలిచి సత్తా చాటుతుందన్న చర్చ ఉంది. తోట త్రిమూర్తులకు ప్రజారాజ్యం పార్టీ పాతదే కాబట్టి పవన్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఏదేమైనా తోట త్రిమూర్తులు కనుక జనసేనలో చేరితే తూర్పులో రాజకీయ సమీకరణాలు మారిపోవడం ఖాయమన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.